Hello friends, welcome to MAHI TECH INFO. Nenu mee Mahindra. Ee roju ee video lo nenu meeku Instagram lo trending lo unna sky change video editing anedi Kinemaster lo ee vidhanga mee yokka video ni petti ela create chesukuntaro cheptanu. Deenikante mundu part 1 upload chesanu. Chaala mandiki chaala baga nachindi. Andukosam ippudu part 2 upload chestunnanu. Part 1 chudalante description lo first lone link provide chesanu. Velli chudandi. Ippudu part 2 demo chudandi aa tarvata ela create chesukuntaro cheptanu. So demo చూశారు కదా, ఎక్కువ వినిపించకూడదు, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడైతే ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను చూడండి. Kinemaster ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, దీని సైజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టుకుని తర్వాత కట్ చేసుకుందాం. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. నా యొక్క చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. క్రియేట్ చేసుకుందాం. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే గ్రీన్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లూ పెట్టండి. పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు వీడియో పెట్టాలనుకుంటున్నారు, వీడియో అనేది మీ ఇష్టం. నేను వాడిన 2 వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? లేదంటే మీ యొక్క వీడియో ఉంటే మీ వీడియోని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయండి. అయితే మీకు విషయం చెప్తాను వినండి. ఇప్పుడు నేను మీకు ఒకటి వేరేది ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో డౌన్లోడ్ చేసి ఎలా పెట్టుకుంటారో కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో పెట్టాను, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేశాను. చేసేసి ఈ వీడియో చివరికి వెళ్ళాను. టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ప్లే చేస్తే మీరు ఇందాక స్టార్టింగ్ చూసింది ఇదే. ఒకవేళ మీ ఫేవరెట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఉంది, డౌన్లోడ్ చేసి ఎలా పెట్టుకుంటారో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి. కింద మీకు ఇక్కడ రీల్స్ సింబల్ ఉంటుంది, ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీద ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. లేకపోతే ఇక్కడ ఏదైనా వీడియో నచ్చిందనుకోండి, ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. ఇలా వెతుకుతూ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. 3 డాట్స్ ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, షేర్ అని ఉంది. షేర్ నొక్కండి, పైన కాపీ లింక్ అని వస్తుంది. ఇక్కడ ఈ క్లిక్ చేయండి, లింక్ కాపీ అవుతుంది. మినిమైజ్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. గూగుల్లోకి వచ్చి ఇక్కడ ఇన్స్టా సేవ్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. ఇన్స్టా సేవ్ అని వస్తుంది కదా, ఫస్ట్ వచ్చింది అయినా పనిచేస్తుంది, తర్వాత వచ్చింది అయినా పనిచేస్తుంది, ఆ తర్వాత వచ్చింది అయినా పనిచేస్తుంది. నేను 2 లింక్ ఓపెన్ చేసుకున్నా, ఇలా వచ్చింది. ఇక్కడ నొక్కి పట్టి పేస్ట్ యూఆర్ఎల్ కొట్టాం. ఇక్కడ డౌన్లోడ్ నవ్వని ఉంది, క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే చిన్న ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అనేదర్ లింక్ పైన చిన్నది ఇది, ఈ డౌన్లోడ్ అనేది దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీకు పైన డౌన్లోడ్ స్టార్ట్ అని పడుతుంది. ఇది కూడా చూడండి, డౌన్లోడ్ ఫైల్ అని పడింది కదా, డౌన్లోడ్ అవుతుంది. మాకు స్క్రీన్ పైన చూడండి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో మనకు నచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వచ్చేసేయండి, Kinemasterలోకి వచ్చేసేయండి. వచ్చేసారు కదా, ఇప్పుడు మీకు ఈ వీడియో వద్దండి, దీన్ని డిలీట్ చేసేయండి. మీ వీడియో డౌన్లోడ్ చేశారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియోని తీసుకోండి. ఓకే చేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి ఇలా అడ్జస్ట్ చేయండి. ఇలా చేసుకోండి. చేసుకొని ఇదే క్లిక్ చేసి చివరికి వెళ్ళండి. టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి మీరు పెట్టిన డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఇదే. చూడటానికి అయితే బాగుంది కదా, మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా? ఇప్పుడు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBps సేవ్ పెట్టుకోండి. మీ ఫోన్ ఎక్కువ క్వాలిటీ సపోర్ట్ చేస్తే ఎక్కువ పెట్టుకోండి, నో ప్రాబ్లం. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.